గత కొద్ది రోజులుగా రుద్రంగి మండల కేంద్రంలోని నాగారం చెరువు నీటితో కళకళలాడుతూ మత్తడి దూకడంతో ఈరోజు వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ నాగారం చెరువును సందర్శించి గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూరమ్మ ప్రాజెక్టు నిర్మించి 12 సంవత్సరాల కాలంలో తొలిసారి నీరు భారీ ఎత్తున చేరి మత్తడి తాకుతుంది. అయితే ఇలా ప్రతి సంవత్సరం సకాలంలో వర్షాలు పడితే వేములవాడ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క చెరువు జలకళ సంతరించుకుని కొన్ని చెరువుల కింద ఉన్నటువంటి పాడి రైతులకు పంటలు సమృద్ధిగా పండి రైతు వర్గం అభివృద్ధి పదంలో సాగాలని మనసారా కోరుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో భైరి గంగమల్లయ్య, చిలుకల తిరుపతి, తర్రే మనోహర్, సామా మోహన్ రెడ్డి, గడ్డం శ్రీనివాస్, తరే లింగం, గండి నారాయణ, పల్లి గంగాధర్, ఎర్రం గంగనరసయ్య, తీపిరెడ్డి వెంకట్రెడ్డి, అట్టేపల్లి మల్లేశం, ధర్నా మల్లేశం, కంద మనోజ్ మరియు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సంతోషదాయకమైనటువంటి విషయము. గత 10-15 సంవత్సరాలుగా మరి ప్రాజెక్టు నాగారం చెరువు ప్రాజెక్టు మొదలెట్టినప్పటి నుండి నిన్నటి రోజు నుండి మరి నాగారం చెరువు అలుగుదుంకడం స్టార్ట్ అవడం మా రైతులకు, మా రుద్రంగి గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ముందుగా వర్ణదేవుడు కరుణించి మా గ్రామ ప్రజలందరూ పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఇదే విధంగా ఉండాలని కోరుకుంటూ ఆ గంగమ్మ తల్లికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిసుకుంటాం. కొద్ది రోజులుగా రుద్రంగి గ్రామంలో కానీ మన తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు రుద్రంగి గ్రామంలో నాగారం చెరువు ఇంతవరకు 2007లో స్టార్ట్ చేసినటువంటి ప్రాజెక్టు ఈరోజు నిన్నటి నుంచి అలుగుదుంగడం రుద్రంగి గ్రామ ప్రజలకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఇలా ఇలాగే ఎప్పటికీ చెరువు ఇట్లా జలకళ సంతరించుకొని నీళ్ళు ఉంటే రైతులకు కానీ పాడి పంటలు సక్రమంగా వండి రైతులందరూ అభివృద్ధి పథంలో ఉండడం కోసం అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి సంతోషం వ్యక్తం చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరి నా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రుద్రంగి గ్రామానికి తలమానికమైనటువంటి నాగారం చెరువు పునర్నిర్మాణంలో భాగంగా ప్రాజెక్టుగా రూపాంతరం చెందిన తదుపరి సుమారు 11-12 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా పూర్తి స్థాయిలో నీరు నుండి ఆ గంగమ్మ తల్లి ఆశీస్సులతోటి చక్కటి వర్షాలతోటి అలుగు పారుతున్న తల్లికి మరి పసుపు కుంకుమ పూలు చల్లి మరి ప్రత్యేకమైనటువంటి పూజలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈసారి మరి చక్కటి వర్షాలు అతివృష్టి అని కొన్ని ప్రాంతాలు అన్నప్పటికీ మన ప్రాంతంలో ఎత్తైన ప్రదేశం కాబట్టి ఈ అతివృష్టి కురిసినటువంటి పరిస్థితుల్లోనే ఇలాంటి చెరువులు నిండుతూ ఉన్నాయి. ఎన్నడూ నిండని చెరువులు కొన్ని 20 సంవత్సరాల తర్వాత, కొన్ని 18 సంవత్సరాల తర్వాత, ఇది 11 సంవత్సరాలు ఈ విధంగా నిండడం అనేది ఆనందదాయకమైనటువంటి మాట సందర్భం చెప్తూ మరొకసారి గంగమ్మ తల్లికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం.